ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వ్యవసాయ దేశం. 80% భూమిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు ఈ దేశంలో బ్రతుకుతున్నారు. 1971లో అప్పటి ప్రభుత్వం సోషలిజం నినాదంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 100 ఎకరాలున్న భూస్వాములు తెల్లవారేసరికి మామూలు మధ్యతరగతి కుటుంబంగా మారిపోయారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన 18 ఎకరాల పొలం తుఫాను తాకిడికి, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలై చితికిపోయిన ఒక కుటుంబ గాథ ఇది. దుర్యోధనరా, ఏంటయ్యా ఉన్న పొలం గరమ్మన్నా ఉంటా? కూచో కూచో, చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. 3 పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను? నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలికి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పొలంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను? నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గరనే వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పొలంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు సెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్టణం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టగా అనుకోండి. నువ్వు గాని అమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారట కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం, మా చెల్లెలు సగం కొనుక్కున్నాం. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కేంద్ర ప్రభుత్వం భూ పరిమిత చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 18 ఎకరాలు మాగాని కానీ 36 ఎకరాలు మెట్ట కానీ ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం ఎందుకో. ఎంత మోసం! జగన్ గారి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు అంటే, మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న ఆ పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్న మాట. కృష్ణమూర్తే, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 7 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతనం అడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దోలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపిన్ సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చాపల చెరువులో పారేస్తాను. అదేం పిలుపు రా పిచ్చ వెదవ, అమ్మానో చిన్నమ్మానో పిన్నేనో పిలవలేవు? మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది తల్లి? ఆవిడకు నువ్వేమవుతావు చెల్లి? అందుకే నువ్వు నా తల్లి చెల్లి, నా పిచ్చి తల్లి. విషయం ఏమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుడు ఫేస్ పెట్టాడు మా నాన్న. ఏడిశావు సంగతి ఏంటో ఏడు. అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండల అధ్యక్షుడివి, కానీ ఊళ్ళో వర్షాలు పట్టలేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నారు.
నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల త్వరను పట్టుకుని. దొర ఎవుడికి దొర, దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్ళయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? ఓరయ్యా భీముడా. నువ్వు ఆగరయ్యా, పారిపోయే మనిషిని కుక్క తరువుద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటారా బోస్? వద్దు, నువ్వు ఉన్న శర్ణకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోణ్ణి కొడుతున్నారని ఊరి జనం జాలిపడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. పాతికేళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి వదిలేండి దొర. అన్ని మాట్లాడు మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటారా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా, నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా, ఈ పాలిక వదిలేండి దొర. కొలతలు సరిగ్గానే తీసుకున్నానే. తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్ రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం? ఉంది, బాగా ఇష్టం కదా నీ లెవెల్ వేసుకుని తినుంటారు. గ్యాస్ పైకి తనేది కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు సోతాను. గ్యాస్ దిగాక గుండీలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటో ఏంటంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపుతుంది, తప్పితే చిన్న తిరుపుతుంది. ఇంట్లో బంగారు దుంపలు ఉన్నాయా? అంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా. ఇంత బంగారు దుంప కూడా తిన్నారనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండీలు పట్టుకుని పగిలిపోతాయి. వెళ్ళండి. రే సోతా వింటరా, సెకండ్ గేండి బిలు. పచ్చగడ్డి మోసే నీ పడుచు పిల్ల, నీ పవిట కొంగొచ్చ. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపు కంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలు? ఈ మోపు 5 రూపాయలు అంటే సీపే. ఇదిగో నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు, తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సారీ. అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. నువ్వు దింపేది పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా, నేను దింపుతా కదా. ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడి కోసం. ఎవడన్నా చెయ్యెత్తే. నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ ఎప్పుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుంది అనుకో. సరే వండించుకోపో. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆమోదు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి, ఆరదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇదిగో ఏడిచాలబా. నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అప్పయ్యా, బావే నీతో పనుంది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అంటారు అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు దొంగతనానికి వచ్చింది. అయ్యో లేదప్పయ్యా, బావే నన్ను గట్టిగా మళ్ళీ ఉసే అమ్మ పుట్టిల్లు మేనమావకెరు, కానీ నీ సంగతి నాకు తెలీదు. ఇది అన్నయ్య రారా, చూడు నీ కూతురు నా కొడుకు రామాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. అందే ఉందలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ. రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువైపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా, ఈ 7 మిరప చేను బాగా పండిందిగా. సుధకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తే. అదేంటి, ముందు లైన్ లోకి వచ్చింది మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు? అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు, అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద పొద్దుకుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదురా దేవుడో. అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచే వాడిని తిన్నకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ 500 ఏళ్ళు నాతో, అంతే కదత్తమ్మా. వదినా, ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా
ఒక్క మొక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండికాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. నాలైనా అర్థం చేసుకున్నారు, ఇక మీలైనా అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కసం, వంకాయ కూర వండం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా చూసా, ఎవరికి పెట్టలేదండి తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేల పెళ్లి కూడా జరిపించడం మంచిది.